ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఒకే ఒక ఉద్దేశంతో పరిశుద్ధ్య కార్మికులు తమ వృత్తిని నిర్వహిస్తూ కష్టపడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు చెరుకూరి రవికృష్ణ అన్నారు. పెద్దాపురం పట్టణంలో తమ వార్డులో ఉన్న పారిశుద్ధ్య కార్మికులని సన్మానించి నిత్యావసర సరుకులు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి పోలీసులు వైద్యులు పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అలాంటి వారికి ఈ రోజు సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మే 3 వరకు ఈ లాక్డౌన్ అందరూ పాటించి అత్యవసరమైన బయటకి రావాలని ప్రతి ఒక్కరూ మీతో పాటు మీ చుట్టుపక్కల ప్రజల ప్రాణాలు కాపాడుకుని ఆనందంగా జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 3వ వార్డు అభ్యర్థి చెరుకూరి సత్యకమల చెరుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరపున పెద్దాపురం పట్టణ అధ్యక్షుడైన చెరుకూరి రవికృష్ణ నేను మన పారిశుద్ధ కార్మికులను చిరు సత్కారం చేసుకునే ఉద్దేశంతోనే ఒక 5 పారిశుద్ధ కార్మికుల్ని సోదర సోదరిమణుల్ని పిలిచి ఈరోజు ఏదో మేము మాకు తోచిన చిరు సత్కారం చేయడం జరిగింది. దీనికి కానీ వాళ్ళకి వాళ్ళు చేసే ఈరోజు మనకి సేవలోని మనం ఈ చేసే పని చాలా చిన్నదే. అలాగే డాక్టర్లు కావనవచ్చు, పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా మన పారిశుద్ధ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఈరోజు మనకి చేస్తున్న సేవకు మనం ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఎంతైనా రుణపడి ఉంటాము. ఈ భాగంలో మాకు తోచిన ఏదో చిన్న చిరు సత్కారంగా వాళ్ళని సత్కరించుకోవడం కోసం ఈరోజు మేము ఆహ్వానించడం జరిగింది. అదే భాగంలోని ఒక 5 ఈరోజు మేము 5 కేజీలు బియ్యం, కూరగాయలు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిలు, అలాగే ఈరోజు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి అందించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతిరోజు 600 మందికి మేము పెద్దాపురం చుట్టుపక్కల రూరల్ గ్రామాల నిమిత్తం 600 మందికి భోజనం ప్రతిరోజు అందిస్తున్నాము. ఈరోజు 26వ తారీఖు నుంచి మొదలుకొని ఈరోజు వరకు ప్రతిరోజు మేము అందిస్తున్నాము. ఇలాగే